ప్రజలను మోసం చేయడంతో పాటు వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఐతానగరం నుంచి ప్రారంభమైన రోడ్ షో రజిక చెరువు, ప్రకాశం రోడ్డు, మెయిన్ రోడ్డు, షరాఫ్ బజార్, బోసు రోడ్డు వరకు సాగింది. రోడ్ షోలో పెమ్మసాని ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని విమర్శించారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మద్యాన్ని అనేక రకాలుగా అమ్ముతూ కోట్లాది రూపాయలను సంపాదించిన జగన్ ప్రజలకు సమాధానం ఇవ్వాలన్నారు. పేద ప్రజల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మూసివేసి సలహాదారులకు 750 కోట్ల రూపాయలు వెచ్చించడం దుర్మార్గమన్నారు. రాష్ట్రాన్ని గంజాయి మత్తులోకి తీసుకెళ్తున్న అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపే సమయం ఆసన్నమైందని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి చేస్తే ఆయన ఏం చేశారంటే చాలా హామీలు ఇచ్చుకుంటా వచ్చారు. ఇందాక వారు అన్నట్టు నర్సిరెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఆయన చెప్తే మనందరం నిజమైన జాబ్ క్యాలెండర్ అనుకుంటే ఆయన మనసులో అనుకున్నది సాక్షి క్యాలెండర్, జనవరి 1 సాక్షి క్యాలెండర్ ఇస్తామనుకున్నారు. మాకు కావాల్సింది సాక్షి క్యాలెండర్ కాదు బ్రదర్, మాకు కావాల్సింది జాబ్ క్యాలెండర్ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అమరావతిని బొత్స సత్యనారాయణ గారు అంటారు అది శ్మశానంలాగా ఉంది అంటారు. మరి శ్మశానంలాగా ఉంటే మీరు పేదవాళ్ళకి అక్కడ పట్టాలు ఎందుకు ఇచ్చారు అంటే ఆ శ్మశానానికి వాళ్ళు కాటి కాపరులాగా ఉండాలని ఇచ్చారా వాళ్ళు? మీరు ఎందుకు ఇచ్చారు? అక్కడ జోన్లు జోన్లుగా విభజించి చంద్రబాబు నాయుడు గారు 1 ఐటీ హార్డ్వేర్ పార్క్గా 2500 ఎకరాలు, అదేవిధంగా 2500 ఎకరాలు పేదలకి భూమిస్తే దాన్ని ఇక్కడ దీన్ని అక్కడ మార్చి ఆ రాజధానిని పూర్తిగా అంటే మళ్ళీ చరిత్రలో పొరపాటును కూడా అది క్యాపిటల్గా డెవలప్ అవ్వకుండా ఉండాలి అనే విధంగా తయారు చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే తరాలకు సంబంధించి అంటే వచ్చే సంవత్సరాలకు సంబంధించినటువంటి మందు ఆదాయాన్ని కూడా ఈరోజు తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్రూవ్ చేసినటువంటి పరిస్థితి.